బడుగు బలహీన వర్గాలకు అండగా అంబేద్కర్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతిలో కొనియాడిన నాయకులు పోలీసులకు దీటుగా సేవలందిస్తున్న హోంగార్డులు 60వ హోంగార్డ్ ఆవిష్కరణ దినోత్సవంలో క్రైమ్ డీసీపీ జి నాగన్న వెల్లడి మున్సిపాలిటీలో నూతన నోటిఫికేషన్ను రద్దు చేయాలి పాత విధానాలను కొనసాగించాలన్న సిఐటియు నేతల నిరసన ఇక వివరాలకు వెళ్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని నెడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సీఎంతో పాటు మంత్రులు పీనేపే విశ్వరూప్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిన మన రాజ్యాంగ రూపశిల్పి దేశానికి ఉన్నతమైన నడవడికను చూపించిన మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం అపర మేధావి సరస్వతి పుత్రుడు దేశ ఔన్నత్యాన్ని దశ దశల రెప్రెప్లాడించిన యుగ పురుషుడు భీమ్రావ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన ఇండోర్ దగ్గర మహోచావని అనే ప్రాంతంలో జన్మించారు పూర్తి పేరు భీమ్రావ్ జీ అంబాబడే అంబాబడే అనేది గ్రామం పేరు అక్కడి మనుషుల పేర్ల పక్కన కర్రని చేరిస్తే ఆ గ్రామానికి చెందినవారు అని అర్థం చదువులో భీమ్రావ్ చాలా చురుగ్గా ఉండేవారు చిన్ననాటి గురువైన అంబేద్కర్ అది చూసి చాలా ముచ్చట పడేవారు ఆ తర్వాత గురువ పట్ల అభిమానంతో భీమ్రావ్ తన పేరు ప్రకన అంబేద్కర్ పేరును చేర్చుకున్నారు నాటి నుండి అంబేద్కర్ గా పిలవబడ్డారు అంబేద్కర్కు 14 ఏళ్ల వయసులో 1905వ సంవత్సరంలో 9 ఏళ్ల రామబాయి జీవిత భాగస్వామిగా అడుగుపెట్టింది బరోడా మహారాజు సాయోజీరావు ప్రతి నెల 25 రూపాయలు చొప్పున ఇచ్చే స్కాలర్షిప్ తో అంబేద్కర్ తన చదువును కొనసాగించారు ప్రొఫెసర్ ముల్లర్ అంబేద్కర్కు అవసరమైన పుస్తకాలు బట్టలు ఇచ్చి సహకరించేవారు 1912లో అంబేద్కర్ బిఏ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ 1915వ సంవత్సరంలో ఎంఏ పూర్తి చేశారు విదేశీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దళితులలో అంబేద్కర్ ప్రప్రథముడు 1916లో అంబేద్కర్ పిహెచ్డి పూర్తి చేశారు తన దేశం పట్ల వారికి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయనేది వారు రచించిన పుస్తకం తెలియజేస్తుంది విధానసభలో భారత బడ్జెట్ గురించి చర్చ జరిగితే సభ్యులు అంబేద్కర్ రచించిన పుస్తకాన్ని రిఫరెన్స్ గా తీసుకొని వెళ్ళేవారంటే అంబేద్కర్ గొప్పతనం తెలుస్తుంది భారతీయ చిహ్నం గురించి హిల్టన్ యంగ్ కమిషన్ ముందు తీర్పుకు హాజరైనప్పుడు కమిషన్లోని ప్రతి సభ్యుని చేతిలో అంబేద్కర్ పుస్తకం ఉండడం కన్నా అంబేద్కర్ విజయం సాధించారని చెప్పడానికి కొలమానం ఎందుకు 1930లో ఇంగ్లాండ్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు 1931 ఆగస్టు 14వ తేదీన జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు కూడా వారు హాజరయ్యారు అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1942లో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ను స్థాపించారు 1942 జూలైలో అంబేద్కర్ను వైస్రాయ్ కార్యనిర్వాహక పరిషత్లో శ్రామిక ప్రతినిధిగా తీసుకున్నారు 1947 ఆగస్టు 3వ తేదీన తయారు చేయబడిన స్థాయి మంత్రి మండలిలో అంబేద్కర్ కు న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దక్కింది భారత రాజ్యాంగానికి అంబేద్కర్ తండ్రి వంటివారు వారు రూపకల్పన చేసిన రాజ్యాంగం ఎంతో మహత్తరమైనది 1950 నుండి నేటి వరకు వారు ఆశలకు ఆకాంక్షలకు ప్రతిఫలిస్తూ మనకు ఫలాలను అందిస్తున్నాయని చెప్పాలి అంబేద్కర్ ది అన్టచబుల్స్ హూ వర్ ద శూద్రస్ What Gandhi and Congress had done to the untouchables, Pakistan or partition of India, Gandhi, Renadi and Jinnah, Unihilation of caste, Buddha and his Dharma, ane grandhalanu Angulamlo rasaru. Ambedkar vaddanunna grandhalanni sandarsinchina tarunamlo Madan Mohan Malavya 2 lakhala rupayalu ichi aa grandhalanu kodugolu chestanani adigina enta dabbu korithe anta dabbu istanani Birla cheppina వారి మాటలను అంబేద్కర్ సున్నితంగా తిరస్కరించి పుస్తకాలే తన ఊపిరి అని చెప్పారు
అంబేద్కర్ 1954లో రిపబ్లికన్ పార్టీని స్థాపించారు. ఆయన బొంబాయిలో సిద్ధార్థ అనే కళాశాలను, ఔరంగాబాద్లో మిలింద్ అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 1956లో అక్టోబర్ 14వ తేదీన మరణానికి 50 రోజుల ముందు 10 లక్షల మంది అనునూయాలతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. హిందూ కోడ్ బిల్లు పేరిట భారత స్త్రీలకు అధికారాలను ఆపాదిస్తూ ఒక బిల్లును అంబేద్కర్ ప్రతిపాదించారు. పురుషుల అధికారాల నుండి బానిసత్వం నుండి తమను తాము కాపాడుకోవడానికి స్త్రీకి మార్గాలు తెరిచిన అంబేద్కర్కు భారతీయ స్త్రీలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉండాలి. ఆయన చనిపోయిన తర్వాత 34 ఏళ్లకు అంటే 1990వ సంవత్సరంలో భారతరత్న బిరుదునిచ్చినందుకు అప్పటికైనా గుర్తించినందుకు అందరూ సంతోషించాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశస్సులు మెండుగా ఉంటాయని వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధి అభివృద్ధి రెండు సంక్షేమాలుగా భావించి కళ్ళుగా భావించి రాష్ట్ర అభివృద్ధికి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న అంబేద్కర్ ను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి పేద బడుగు బలహీన వర్గాలు అండగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరూధి కళ్యాణి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోను శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండాలి అన్న మైకు. ఈరోజు మనం ఇంత గొప్ప జీవితాన్ని గడుపుతున్నామన్నా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చట్టాలు గౌరవించబడుతున్నాయన్నా వాటన్నిటికీ కూడా మూల విరట్టు మూల కారకులు అంబేద్కర్ గారు. వారు రాసిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల పట్ల వారు చూపించిన ఆదరణ ఆప్యాయత సమాజంలో తారతమ్యాలన్నింటినీ కూడా తగ్గించే విధంగా వారు ముందు చూపు వారు చూపించిన దారి ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుండెల మీద చెయ్యేసుకుని ప్రపంచ దేశాలతో కొనియాడబడే విధంగా మన రాజ్యాంగ పరిరక్షణ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి కార్యక్రమం చాలా గొప్ప వ్యక్తి, అంతరానితనం కోసం, కుల నిర్మూలన వ్యవస్థ కోసం పాటుపడిన వ్యక్తి, ఒక న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, ఒక మన భారతదేశానికి మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆ రాజ్యాంగం మీదే ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భౌతికంగా మన దగ్గర అంబేద్కర్ గారు లేకపోయినప్పటికీ ఈ భూమి మీద మానవులు నివసించి ఉన్నంత వరకు కూడా మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు నివాళులర్పించి స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరికీ తెలుసు మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు ఉంది అంటే దానికి కారణమైన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అంబేద్కర్ గారు. అతను రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మన భారతదేశం ఒక లౌకిక దేశంగా ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని తెలియజేసినాను. నిజం చెప్పాలంటే మన భావితరాలకి అంబేద్కర్ గారు ఆలోచనలు, అతని ఆశయాలు ఒక దిక్సూచిలా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశంలో తాలూక రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకునేట్టుగా ఈ రాజ్యాంగాన్ని రచించారు. ఇన్ని తరాలు మారినా కూడా అంబేద్కర్ గారి తాలూక రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నామంటే అతని ఆలోచనలు, అతని ఆశయాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు.
గంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావులు సూర్యచంద్రుల వంటి వారిని అటువంటి మహనీయులకు అరుదుగా జన్మిస్తుంటారని ప్రముఖ సినీ సంగీత దర్శకులు వాసురావు పేర్కొన్నారు. ఒకే ఏడాది గంటసాల సాలూరు రాజేశ్వరరావుల శతజయంతి రావడం ముదావహమన్నారు. అప్పట్లో సంగీతం సాహిత్యముల మేలు కలయికతో చక్కటి బాణీలతో కలకాలం నిలిచిపోయే పాటలు వచ్చేవని అందుకనే గంటసాల రాజేశ్వరరావు పాటలు ఇప్పటికీ దేశమంతటా వినిపిస్తున్నాయన్నారు. సంగీత సార్వజనీనమైనదని సంగీతానికి భాషా భేదాలు ఎల్లలు ఉండవని మంచి సంగీతాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తారని అంటున్న సంగీత దర్శకుడు సాలూరు వాసురావుతో వాజీ ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. సినీ సంగీత ప్రపంచంలో ఒక ద్రోతార సంగీత సరస్వతి సాలూరు రాజేశ్వరరావు గారు. ఆయన యుగానికి ఒకనున్నట్టుగా ఆ యుగంలో భారతదేశానికి సంగీతంలో విస్తృతమైన సేవలు అందించి ద్రోతారగా నిలిచారు. ఆయన కుమారుడు తండ్రి యొక్క వారసత్వాన్ని పులుకూర్చుకొని సంగీతంలో విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సైతం డబ్బు పొందినటువంటి సాలూరు వాసురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం. సంగీతంలో మానగారి నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఆయన మీకు అనుబంధం తప్పకుండా అందులో నాన్నగారి దగ్గర నేర్చుకోవటం అంటే డెఫినెట్ గా అండి, వాళ్ళంతా డిక్షనరీ కదండి. గాయకులకి ఘంటసాల గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం అంటే రాజేశ్వరరావు గారు, తర్వాత అంటే మళ్ళీ మర్యాద ఇవ్వనట్టు వాళ్ళందరూ, ఘంటసాల గారు, పెండియాల గారు, వేణు గారు, టీవీ రాజు గారు, ఇంకా ఎంతమంది అలాగ మా రమేష్ నాయుడు గారు, వాళ్ళందరి వరకు అంత వాళ్ళంతా డిక్షనరీ. ఇప్పుడు ఎవరు, నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినా గురుప్రసాద్ గారు మీకు తెలుసు, ఇదివరకు కూడా మీరు చాలా ఇంటర్వ్యూలు చేశారు. నేను నాన్నగారి గురించి అడిగితే నాన్నగారి గురించే మాట్లాడినాను. అది చాలామంది అలా కాదు, నో, ఇట్స్ వాల్యూస్, సంగీత దర్శకుల వాల్యూస్ తెలియాలి. మా నాన్నగారే కాదు, మా నాన్నగారిలాగా పెండియాల గారు తక్కువైన కూడా వాళ్ళందరూ, వాళ్ళ ఇప్పుడు ఒక సంగీతం చేస్తానండి హిందీలో, ఇంతమంది నౌషాద్ గారిలా పాట చేసినా ఎవరిలా చేసినా, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు వస్తున్నాడంటే అందులో ఆర్జీ బర్మన్ ఎసెన్స్ ఉంటుంది. అలాగా ఒక సంగీత దర్శకుడు కూడా ఒకడు పుడుతున్నాడంటే ఆ కాలంలో అంటే ఒక 80s 90s వరకు అందులో రాజేశ్వరరావు గారు టించి ఉండాల్సిందే. సరే, ఇప్పుడు ఈ ఏడాది ఘంటసాల గారి జయంతి, అదేవిధంగా సాలూరు రాజేశ్వరరావు గారి జయంతి, వీళ్ళిద్దరు కూడా ఒకరు సంగీత రంగంలోని, మరొకరు సంగీత దర్శకత్వంలోని నిష్ణాతులు. ఈ ఒకే ఏడాది రెండు పడ్డం అది ఎంత గొప్ప విషయం, వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా గొప్ప విషయం అండి ఇది. ఇంతవరకు ఇంటర్నేషనల్ ఎవరికీ ఒకేసారి ఇంకో మహానీయుడిని కూడా మనం మర్చిపోయాం. ఆయన రాజకీయాల్లో కాకపోతే ఎన్టీ రామారావు గారు, వారు కూడా రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, ఎన్టీ రామారావు గారు ముగ్గురికి సతీ జయంతి అనమాట. వాళ్ళ వల్ల వాళ్ళు జరుగుతుంది. నాకు తెలిసి ఇది కొందరు చక్కగా నాన్నగారిది, ఘంటసాల గారిని ఇద్దరిది కలిపి కూడా చేస్తున్నారు. నాన్నగారికి గానం అంటే ఘంటసాల గారే, ఆయన ఇంకో గాయకుడే లేడు. తర్వాత ఆయన టాలెంట్తో బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రైతి అనేది అలాంటి పాటలకి అప్పుడు నాగేశ్వరరావు గారు ఉంటూ శోభన్ బాబు గారు ఉన్నారంటే నాగేశ్వరరావు గారు ఘంటసాల, శోభన్ బాబు గారికి బాలసుబ్రహ్మణ్యం, అలాగే ఆడయ్యారు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయనకి అసలు నాన్నగారే పెద్ద గాయకుడు అంట కదా సార్, అది ఆయన ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి కదా, పాట పాడు కృష్ణ చల్లగాలిలో యమున కట్టిపై ఇట్లాంటి ప్రైవేట్ సాంగ్స్ నాన్నగారు పాడారు, అవి ఇంటర్నేషనల్ హిట్స్ అనమాట. అది మాకు అంత గొప్పగా దాని వాల్యూ మాకు తెలియకుండా మమ్మల్ని చాలా మంది మీ నాన్నగారు పాస పాటలు మాకు దొరుకుతాయండి అన్నారు. అప్పుడు ఇంకా ఈ యూట్యూబ్ దేవత ఇంకా రాలేదు. సాలూరు రాజేశ్వరరావు గారు భానుమతి గారి సినిమాలకు వచ్చేసారు, ఆ సినిమాల్లోని లేదంటే నాన్నగారు చేసిన బాణీల్లో కానీ ఏ రాగం అంటే మీకు ఇష్టం? నాన్నగారు మా మోహన్ రాగం, మోహన రాగం, మోహన కళ్యాణి, అభేరి, కళ్యాణిలో రెండు, యమున కళ్యాణి, ఈ కళ్యాణి రెండు. నాన్నగారి దగ్గర గొప్పతనం ఉంది, మా నాన్నగారు అని చెప్పకూడదు. ఆయన ఒక పాట చేశారంటే పల్లవి ఒక రాగంలో ఉంటుంది, ఒక చరణం మొదటి చరణం వచ్చి ఆ పల్లవి రాగంలోనే ఉంటుంది, రెండో చరణం
ఇంకో రాగం, మూడో చరణం ఇంకో రాగం, రాగమల్లికలు చేసేవారైనా. ఇప్పుడు పురుస్తున్న పాటలు కానీ అప్పట్లో పాటలు కూడా ఒకే రాగంలో పాటలు ఉండేవి. ఈయనే అనమాట అని లాస్ట్ మళ్ళీ మోహన్ చూడండి టరీ రీ అక్కడ మోహన్ అలాగే వెళ్ళిపోయారు. మోహన్ రావు ఎక్కువ నాన్నగారు. అరవయవ హోంగార్డ్స్ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఆన్మిడ రిజర్వ్ పోలీస్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రైమ్ డీసీపీ జి నాగన్న హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీపీ నాగన్న మాట్లాడుతూ 1968 డిసెంబర్ 6న హోంగార్డ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి పోలీసు శాఖలో నేడు కీలక భాగస్వాములుగా మారారన్నారు. నగరంలో ప్రస్తుతం 1042 మంది హోంగార్డులు పనిచేస్తుండగా వీరిలో 210 మంది మహిళలే ఉన్నారన్నారు. 183 మంది రవాణా, ఆర్టీసీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి వంటి ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హోంగార్డుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలోని రిలీజ్ చేయడానికి బయలుదేరుతున్నారు ముఖ్య అతిథి శ్రీ గంధం నాగన్న గారు. ఆశీర్వదిస్తుంది హోంగార్డ్స్ విభాగం. హోంగార్డ్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం సిటీలో మొత్తం 1050 మంది హోంగార్డులు ఉన్నారు. 1050 మంది హోంగార్డులలో 878 మంది హోంగార్డులు జనరల్ డ్యూటీలు అంటే ఎల్ఎండ్ఓ, ట్రాఫిక్, క్రైమ్స్, సబ్ కంట్రోల్, బీచ్లు, ఎన్టీఓ, సిపిఓ, సిఆర్ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. 180 మంది హోంగార్డులు డెప్యుటేషన్ యూనిట్లలో అంటే స్టీల్ ప్లాంట్, గన్నవరం పోర్ట్, సింహాచల దేవస్థానం, టీటీడీ నేవల్ బేస్, ఆల్ ఇండియా రేడియో రేడియో, దూరదర్శన్, కోస్టల్ సెక్యూరిటీ, మెరైన్, సిబిసిఐడి, ఏసీబీ, విజిలెన్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కోరమండల్ మొదలైనవి. హోంగార్డుల డ్యూటీ అలవెన్స్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 70వ దశకంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
దీర్ఘ సమయాల్లో హోంగార్డులుగా సేవలు అందించారు. యువతకు ఆదర్శనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు సాయి అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఓటు అనే ఆయుధాన్ని ప్రజలకిచ్చిన మహనీయులు అంబేద్కర్ అన్నారు. ఆయన బాటలో అందరూ నడవాలని కోరారు. ఈ రోజున మనం ఇంతకు ముందు కాలంలో అంబేద్కర్ గారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ తర్వాత ఈ రాజ్యాంగం మొదలుపెట్టి రాజ్యాంగాన్ని సృష్టించి రాసిన తర్వాత నుంచి రాజ్యాంగం మొదలుపెట్టిన తర్వాత నుంచి అన్ని సోషల్ జస్టిస్ కానీ అన్ఈక్వాలిటీలు ఇన్ఈక్వాలిటీలు అన్నింటినీ ఈ రాజ్యాంగం ద్వారానే మనం తట్టుకొని కట్టుకున్నట్టు ఆపుకున్న పరిస్థితిని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంగానే సోషల్ జస్టిస్లో అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఎన్నో పదవులు ఇచ్చి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మన రాష్ట్రంలో ప్రతి దిక్కు నుంచి ప్రతి మూలల నుంచి మొదలుపెట్టుకొని అంటే ఈరోజు మనం చెప్పుకోవాలంటే హోమ్ మినిస్టరు ఎన్నో నామినేటెడ్ పదవులు మరియు ఎన్నో మినిస్టర్లు అన్ని శాఖల్లో కూడా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుకోండి లేకపోతే అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అత్యధిక వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకొని వచ్చి మంచి మంచి పదవుల్లో మంచి మంచి నామినేటెడ్ పోస్టుల్లో పెట్టిన ఘనత ఆ రోజున మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే అమలుపరుచున్నారో దానికి అనుగుణంగానే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని అందరం మేమందరం హర్షిస్తామన్నా విద్యా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల విద్య కోసం సేవ్ ద చిల్డ్రన్ ఎన్జిఓ సంస్థ సేవలను అందిస్తోంది. ఆ సంస్థతో పాటు సమాజంలో అందరికీ చిన్నారుల విద్యపై అవగాహన కల్పించేందుకు 66 ఏళ్ల వయసులో 6,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సిద్దమయ్యారు న్యూఢిల్లీకి చెందిన గగన్ కోష్ల. ఈ యాత్ర నేపథ్యంలో విశాఖకు చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు పీవీఆర్ మాధవ్ కలిసి అభినందనలు తెలిపారు. చిన్నారుల కోసం గగన్ చేస్తున్న యాత్ర స్ఫూర్తిదాయకమన్నారు మాధవ్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫ్లాష్ మాబ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. పాప్ రాక్ సాంగ్స్ కు తమ డాన్సులతో అలరించారు విద్యార్థులు. కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు ప్రారంభించారు. నిత్యం పుస్తకాలతో ప్రయోగశాలల్లో గడిపే విద్యార్థులు ఫుల్ జోష్గా గడిపారు ఈ కార్యక్రమంలో. ఆంధ్ర విశ్వవిద్యాలయం ర్యాంకులలోనే కాదు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ టాప్ అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు విద్యార్థులు.
మున్సిపాలిటీలో డెత్, సిక్, లాంగ్ అబ్సెంట్, 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, దానికి వ్యతిరేకంగా వచ్చిన కలెక్టర్ నూతన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ నిరసనను వ్యక్తం చేస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టారు. ఈ మేరకు యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ ఆరోగ్యం క్షీణించిన ప్రజల కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ విరమణ అనంతరం ఎటువంటి చెల్లింపులు లేక పోరాడి వారసత్వ ఉద్యోగాలను సంపాదించుకున్నామన్నారు. వాటిని కూడా నేడు హరించి నూతన నోటిఫికేషన్లు ఇవ్వటం కార్మిక వ్యతిరేక చర్యగా పరిగణించారు. వీటిని సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. నిరసన దీక్షలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు జీవీఎంసీలో 482 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి అక్రమంగా ఒక నోటీస్ ఇచ్చారు. అది ఖాళీలు అనేవి నిజంగా ఖాళీలు కాదు. అవి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో ఆ ఖాళీలు ఏర్పడిన ఖాళీలు. ఇప్పటివరకు జీవీఎంసీలో ఒక పద్ధతి 2009 అడ్డ హక్ కమిటీ కౌన్సిల్ తీర్మానంలో వారసులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా దాదాపుగా ఇప్పటికే 500 మంది కార్మికులకు ఉపాధి కల్పించారు. ఈరోజు అది పక్కన పెట్టి కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు, దరఖాస్తులు చేసుకోండి అని చెప్పేసి అక్రమంగా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం దానికి జీవీఎంసీ అధికారులు వంతపాడుతున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు వారసులకే ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడ్ల రేపు సోమవారం నుండి ఆ నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మా కార్మికులు వారసులు ఉపాధి ఇవ్వకపోతే నిరోధక సమ్మెకు చేస్తామని చెప్పేసి అటు కలెక్టర్ గారిని ఇటు కమిషనర్ గారిని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. మిత్రులరా, ఈరోజు కార్మికులు అనేక ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 600 నుంచి ఈ రోజు వరకు ఈ పని చేసుకొని పారిశుద్ధ్యం పని చేసుకొని వచ్చిన వాళ్ళు అనారోగ్యం పాలైపి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. రిటైర్మెంట్ అయినప్పుడు ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు 6 లక్షలు రిటైర్మెంట్తో బెనిఫిట్ ఇవ్వాలి. కానీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆ ఉద్యోగం, ఆ కుటుంబానికి ఆ ఉద్యోగం ఇవ్వండి బాబు, వాళ్ళు ఆ కుటుంబాన్ని పెంచుకోవడానికి అని చెప్పి డిమాండ్ చేసాం. డిమాండ్ చేస్తే గతంలో కౌన్సిల్లో తీర్మానం చేసి అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు హానివాయితీ జరుగుతుంది. ఈరోజు 482 పోస్టులకి కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు కలెక్టర్ గారు? ఈ పోస్టులు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు అన్నారు. ఈ 400 మందిలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, 60 సంవత్సరాలు రిటైర్ అయిన కుటుంబాలు ఉన్నాయి, లాంగ్ ఆబ్సెంట్లు ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ పోస్టులు కానీ మా వర్కర్లకు ఇవ్వకపోతే, ఈ పోస్టులు ఎవరైతే నోటిఫై రద్దు చేయకపోతే మేము సోమవారం నుంచి సమ్మెలోకి నిర్బంధ సమ్మెలోకి వెళ్ళడానికి మున్సిపల్ కార్మికులు అందరూ సిద్ధమవుతున్నారు. దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారే వహించాలి. ఎందుకంటే నగరంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే మొత్తం నగరంలో అనేక జబ్బులు, డెంగ్యూ, అనేక మలేరియా, అనేక రోగాలు ఆపిస్తాయి. కాబట్టి దీన్ని మాత్రం ఇమ్మీడియట్గా నోటిఫై రద్దు చేయాలి, ఆ ఉద్యోగాల కుటుంబాలకు ఇవ్వాలి, ఇవ్వకపోయిన వేళ నిర్బంధ సమ్మెకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలకు అండగా అంబేద్కర్ రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన నాయకులు. పోలీసులకు దీటుగా సేవలు అందిస్తున్న హోంగార్డులు. 60వ హోంగార్డ్ ఆవిష్కరణ దినోత్సవంలో క్రైమ్ డీసీపీ జి నాగన్న వెల్లడి. మున్సిపాలిటీలో నూతన నోటిఫికేషన్లు రద్దు చేయాలి, పాత విధానాలనే కొనసాగించాలన్న సిఐటియు నేతల నిరసన. వాజిన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.